బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ తన పార్టీని కాంగ్రెస్లో చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. తన చెల్లి షర్మిలని ఎలాగైనా బతిమలాడి కాంగ్రెస్లో చేరేందుకు జగన్ చూస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీలు మారేందుకు పక్కచూపులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలే ఓటమి. ఆ ఓటమి తర్వాత పార్టీ ఏ విధంగా ఉంటుందనేది ఒక ఆలోచన. ఇవన్నిటితో మనస్తాపానికి గురై ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన ప్రవర్తించే తీరు కానీ ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తూ ఉన్నారు. చివరికి సాక్షాత్తు నేను మొదట్లోనే చెప్పాను, పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అంటే పాపం వైఎస్ఆర్ నాయకులు అందరూ రాష్ట్రవ్యాప్తంగా నా మీద పడ్డారు. ఇవాళ ఏ దిశగా అడుగులు పడుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ చెల్లెలు షర్మిల గారితో రాయబారం కుదుర్చుకొని ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి విశ్వ ప్రయత్నాలు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ విధంగా ఏదైతే